హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను డైనమిక్ ప్రోడక్ట్స్ యొక్క కంపెనీ గురించి మాట్లాడబోతున్నాను సో దీని యొక్క ఫండమెంటల్స్ గురించి నేను డిస్కస్ చేస్తాను బిజినెస్ మోడల్ ఏంటి ఏ ప్రోడక్ట్స్ ఇది ఇస్తుంది ఏ ప్రోడక్ట్స్ పైన దీని ఫోకస్ ఉంది అలాగే ఎవరెవరు దీని మెయిన్ క్లైంట్స్ సో ఇలాంటి విషయాలు నేను డిస్కస్ చేస్తాను బిజినెస్ పరంగా అండ్ ఫైనాన్షియల్ రేషియోస్ యొక్క అనాలిసిస్ చేస్తాను ఈ కంపెనీ పొజిషన్ ఏంటి డెడ్ పొజిషన్స్ ఏంటి మార్జిన్స్ పొజిషన్స్ ఏంటి ఓకే ప్రాఫిట్స్ పొజిషన్స్ ఏంటి ఇలాంటివన్నీ అలాగే ఈ కంపెనీ మనకి ఎటువంటి రిటర్న్స్ ఇవ్వచ్చు ఓకే సో ఈ కంపెనీ యొక్క టెక్నికల్ పొజిషన్ ఏంటి అనే విషయాలన్నీ కూడా నేను క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను ఓకే సో తప్పకుండా కంప్లీట్ వీడియో చూడండి మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో ఇక్కడ నేను చాలా వీడియోస్ చేయటం జరిగింది ఫండమెంటల్ అనాలిసిస్ మీద టెక్నికల్ అనాలిసిస్ మీద ఫైనాన్షియల్ రేషియోస్ గురించి కంపెనీస్ని ఏ విధంగా ఎనలైజ్ చేయాలి ఓకే ఇలా లాట్ ఆఫ్ వీడియోస్ చేశాను సో ఇవన్నీ కూడా మీకు డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతాయి ఓకే సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనం డిస్కస్ చేయబోయే కంపెనీ డైనమిక్ ప్రొడక్ట్స్ ఓకే సో ఇది మీరు చెప్పాలి అంటే కనుక స్పెషాలిటీ కెమికల్స్ లేకపోతే పిగ్మెంట్స్ అండ్ డైస్ సెగ్మెంట్లో ఉంది సో ఇదేంటంటే కలరింగ్ సబ్స్టెన్సెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఓకే సో ఈ కలరింగ్ సబ్స్టెన్సెస్ అనేవి మనకి ఫుడ్స్లో వాడతారు ఫుడ్ మనకి చాక్లెట్స్లో కానివ్వండి బిస్కెట్స్లో కానివ్వండి ఐస్ క్రీమ్స్లో కానివ్వండి కోకోకోలా ప్రొడక్ట్స్ కానివ్వండి అలాగే ఎఫ్ కొన్ని నెయిల్ పాలిషర్స్ కానివ్వండి ఇలాంటి సెగ్మెంట్స్లో కూడా ఉంది ఓకే సో ఈ కంపెనీ లిటిల్ బిట్ నేను ఫైనాన్షియల్ రేషియోస్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు దీని యొక్క అప్లికేషన్స్ గురించి నేను మాట్లాడతాను ఓకే సో ఇక్కడ చూడండి ఈ కంపెనీ ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు టూ హండ్రెడ్ లెవెల్స్ నియర్ బై టూ హండ్రెడ్ లెవెల్స్ ఉంది మేబీ వన్ నైంటీ లెవెల్స్ అలా ఉండొచ్చు ఓకే సో అరౌండ్ వన్ నైంటీ లెవెల్స్ ఉండొచ్చు సో వన్ నైంటీ లెవెల్స్ అండ్ దీని స్టాక్ పీఈ వచ్చేసి దగ్గర దగ్గర మనకి టెన్ టెన్ టైమ్స్ ఉంది ఓకే స్టాక్ పీఈ వచ్చేసి టెన్ టైమ్స్ రైట్ సో ప్రైస్ టు బుక్ వాల్యూ వచ్చేసి నియర్ టు వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఆర్ వన్ వన్ అండ్ హాఫ్ టైమ్స్ ఓకే ఈవి ఎబిట్టా వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ టైమ్స్ ప్రైస్ టు సేల్స్ వచ్చేసి ఓకే నియర్ టు వన్ టైమ్స్ ఓకే పెగ్ రేషియో వచ్చేసి లెస్ దెన్ వన్ ఓకే సో ఇవన్నీ పారామీటర్స్ మనం అబ్జర్వ్ చేసిన తర్వాత మనకి ఏమర్థమవుతుందంటే ఈ కంపెనీ రిలేటివ్గా మిగతా స్పెషాలిటీ కెమికల్స్ లేకపోతే ఇలా ఈ సెగ్మెంట్లో ఉన్న కంపెనీస్ కన్నా రిలేటివ్గా చీపర్గా మనకి కనిపిస్తుంది ఓకే సో మేబీ ఇట్ ఈస్ నా నా వరకు కూడా ఇట్ ఇస్ అవైలబుల్ ఎట్ ఓకే అట్లీస్ట్ చీప్ అని నేను డెడ్ చీప్ అని నేను అన్నా బట్ చీప్ టు ఫెయిర్ వాల్యుయేషన్స్ మధ్యలో ఓకే సో ఒకవేళ ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేయాలి అంటే కనుక మేబీ ఏదైనా డిప్స్ వస్తే కనుక ఇప్పుడు ఆల్రెడీ వన్ నైంటీ లెవెల్స్లో ఉంది ఓకే టెక్నికల్గా ఎనీ డిప్స్ ఓకే వన్ ఫిఫ్టీ లెవెల్స్ వస్తే కనుక వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ ఓకే ఇట్ విల్ బి గుడ్ ఓకే అండి సో స్టాగర్డ్ బయ్యంగ్ కోసం ఓకే సో దిస్ ఈజ్ లిటిల్ బిట్ అబౌట్ వాల్యుయేషన్ ఓకే సో ఇంకా మిగతా ఫ్యాక్టర్స్ కనుక మనం చూసినట్లయితే కంపెనీ రిటర్న్ రేషియోస్ చూడండి ట్వంటీ పర్సెంట్ ఆర్ఓసిఈ ట్వంటీ పర్సెంట్ ఉంది రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎయిటీన్ పర్సెంట్ ఉంది విచ్ ఈజ్ ఆల్సో గుడ్ రైట్ నేను చాలాసార్లు చెప్పాను ఓకే డెట్ పొజిషన్ మనం చూసినట్లయితే రీసెంట్గా కంపెనీ క్యాపిటల్ ఎక్స్పెన్షన్ కోసం ఓకే క్యాప్ కెపాసిటీ ఎక్స్పెన్షన్ కోసం క్యాపిటల్ తీసుకుంటాం జరిగింది ఓకే సో ఇంతకుముందు థర్టీ ఫైవ్ క్రోర్స్ డెట్ నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ హండ్రెడ్ క్రోర్స్ ఈ కంపెనీ డెట్ తీసుకుంది సో దానివల్ల దీని డెట్ టు ఈక్విటీస్ వచ్చేసి మనకి దగ్గర దగ్గర పాయింట్ ఎయిట్ ఆ లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది సో ఇక్కడ రీసెంట్గా వాళ్ళు డెట్ రేస్ చేయటం అనేది మనకి కొద్దిగా ఇది ఇది బ్యాడ్ అని మనం అనుకోవచ్చు నెగిటివ్గా మీకు కనిపించవచ్చు బట్ మోర్ ఓవర్ నేను ఫోకస్ చేయాల్సింది ఏంటంటే డెట్ అనేది లిమిటెడ్గానే ఉంది ఎలాగో నేను మీకు చూపిస్తాను ఏ విధంగా లిమిటెడ్గా ఉంది అలాగే దీని సాల్వెన్సీ రేషియోస్ మిగిలిన సాల్వెన్సీ రేషియోస్ మనం చూసినట్లయితే కనుక ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఆల్మోస్ట్ ట్వంటీ టైమ్స్ ఉంది ఓకే సో దాని పరంగా కూడా మనకి ఆల్మోస్ట్ అట్ ట్వెల్వ్ టైమ్స్ ఉంది నాట్ నాట్ ట్వంటీ ట్వెల్వ్ టైమ్స్ ఉంది ఓకే సో ఆ పరంగా కూడా మనకు ఓకే అండ్ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో కూడా మనకి మోర్ దాన్ వన్ పాయింట్ ఫైవ్ ఉంది ఓకే సో ఇంట్రెస్ట్ సాల్వెన్సీ రేషియోస్ ప్రకారంగా ఈ కంపెనీలో మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు ఓకే సో ఇప్పుడు ఈ కంపెనీ గురించి కొద్దిగా డీప్గా నేను వెళ్తాను ఈ కంపెనీ చూడండి నేను మీకు కొన్ని విషయాలు నేను ఇక్కడ చూపిస్తాను ఓకే సో ఈ కంపెనీ చూడండి టూ థౌజండ్ ఎయిట్ ఓకే సో టూ క్రోర్స్ నెట్ ప్రాఫిట్స్ జనరేట్ చేసేది ఓకే ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ట్వంటీ ఫోర్ క్రోర్స్ ఇది నెట్ ప్రాఫిట్స్ని జనరేట్ చేస్తుంది కన్సిస్టెంట్గా ఈ కంపెనీ గ్రో అయ్యింది ఓకే అప్ డౌన్స్ ఉన్నాయి మధ్యలో ఓకే బట్ ఈ కంపెనీ టూ క్రోర్స్ నెట్ ప్రాఫిట్స్ నుంచి 24 ఫోర్ క్రోర్స్ నెట్ ప్రాఫిట్స్ జనరేట్ చేసే స్టేజ్కి ఈ కంపెనీ వచ్చింది ఓకే సో విత్ ఇన్ ఎన్ని ఇయర్స్ మేబీ మనం 12 ఇయర్స్ అనుకోవచ్చు రైట్ అండి సో దట్ ఇస్ వెరీ గుడ్ ఎక్స్పెన్షన్ రైట్ అండి అండ్ అలాగే మీరు ఈ కంపెనీ గురించి అబ్జర్వ్ చేసినట్లయితే వన్ థింగ్ మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా లాస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్గా చూసినట్లయితే మార్జిన్స్ ఆర్ స్టేబుల్ ఓకే మీరు చూడండి సిక్స్టీన్ ఓకే ఫోర్టీన్ ఈ ఇక్కడ ఫోర్టీన్ థర్టీన్ ఓకే సో ఇది కూడా ఓకే బట్ చూడండి కన్సిస్టెంట్గా లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా మనకి ట్వంటీ పర్సెంట్ నైన్టీన్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఓకే మార్జిన్స్ మిగతా సెక్టర్లో మీరు చూసినట్లయితే కనుక ఈ కంపెనీకి మీ ఇదే సెక్టర్లో మిగతా కంపెనీస్ ఏమన్నా చూసినట్లయితే మార్జిన్స్ ఫ్లక్చువేషన్స్ అనేవి హ్యూజ్గా లేదు ఓకే సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ నేను మీకు చూపిస్తాను ఇది మనకి క్లియర్గా అనిపిస్తుంది కనిపిస్తుంది ఓకే సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ఎయిటీన్ ఆ తర్వాత నైన్టీన్ ట్వంటీ ఓకే సో ఇదే రేంజ్లో మనకి మార్జిన్స్ అనేవి ఉన్నాయి సో మార్జిన్స్లో హ్యూజ్ ఫ్లక్చ్యుయేషన్స్ లేవు ఓకే ప్రాఫిట్స్లో హ్యూజ్ ఫ్లక్చువేషన్స్ లేవు ఓకే సో రీసెంట్ టైమ్స్లో మనం చూసినట్లయితే రీసెంట్ క్వార్టర్ మనకి ఓకే మార్చ్ క్వార్టర్లో వీళ్ళు వీళ్ళకి ఓకే నెట్ ప్రాఫిట్స్ అనేవి కొద్దిగా బెటర్గా వచ్చింది ఓకే రైట్ ఓకే అండి సో ఇవి సమ్ ఆఫ్ ద థింగ్స్ నేను మీకు డిస్కస్ చేయాలనుకున్నది అండ్ అర్నింగ్ పర్ షేర్ మనకి వన్ అండ్ హాఫ్ రూపీస్ నుంచి దగ్గర దగ్గర ట్వంటీ రూపీస్ వరకు మనకు అర్నింగ్ పర్ షేర్ ఈ కంపెనీ గ్రో అయింది ఓకే సో సేల్స్ చూసినట్లయితే హ్యూజ్ సేల్స్లో గ్రోత్స్ లేవు ఓకే సో బట్ ఇన్ అండ్ అరౌండ్ టెన్ పర్సెంట్ ఓకే టెన్ ఇయర్స్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఫైవ్ ఇయర్స్ సెవెన్ పర్సెంట్ త్రీ ఇయర్స్ ఎయిట్ పర్సెంట్ లాస్ట్ ట్వెల్వ్ మంత్స్లో మనకి దగ్గర దగ్గర టెన్ పర్సెంట్ ఓకే సో కంపెనీ మనకి టెన్ పర్సెంట్ ఇన్ అండ్ అరౌండ్ టెన్ పర్సెంట్తో గ్రో అవుతుంది సేల్స్ గ్రోత్ ప్రాఫిట్స్ నేను ఇదే మీ మీద ఫోకస్ మిమ్మల్ని ఫోకస్ చేయాలనుకుంటున్నాను ఓకే ప్రాఫిట్స్ మాత్రం వెరీ గుడ్గా గ్రో అవుతున్నాయి ఓకే స్టాక్ ప్రైస్ ఎలాగో మనకు తెలిసిందే అండ్ ఆ తర్వాత రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా మనకి కన్సిస్టెంట్గా ఓకే వన్ ఇయర్ కాదు టూ ఇయర్స్ కాదు లాస్ట్ టెన్ ఇయర్స్గా వీళ్ళు ఎయిటీన్ ఇన్ అండ్ అరౌండ్ ఎయిటీన్ పర్సెంట్ వీళ్ళు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నారు సో దట్ ఈస్ ఆల్సో పాజిటివ్ నేను మీకు చెప్పాను కదా ఇంతకుముందు మనకి డెట్ ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ క్రోర్స్ ఉండేది ఇప్పుడు అది హండ్రెడ్ క్రోర్స్ అయ్యింది ఓకే అండి సో ఒకటి మీరు ఆలోచించాలి ఒకవేళ మీరు లెస్ దాన్ వన్ ఈజ్ ఫైన్ రైట్ ఓకే సో ఇట్ ఈస్ అప్ టు యూ ఓకే సో అలాగే మీరు చూసినట్లయితే క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ కూడా మనకి కన్సిస్టెంట్గా పాజిటివ్గా ఉంటుంది ఓకే సో రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అగైన్ నేను మీకు చెప్పాను కన్సిస్టెంట్గా మనకి ట్వంటీ పర్సెంట్ అబవోవ్ ఈ కంపెనీ మెయింటైన్ చేస్తుంది ఓకే అండి సో ఇవి సమ్ ఆఫ్ ద థింగ్స్ అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే కనుక ప్రమోటర్ హోల్డింగ్ ఈ కంపెనీలో లెస్ దాన్ ఫార్టీ పర్సెంట్ ఉంది ఓకే నన్ను అడిగితే ఓకే మీరు ప్రమోటర్ హోల్డింగ్ ఇప్పుడు కూడా దీనికి ఓకే అంటారా అంటే ఓకే అన్నాను నేను ఓకే సో అట్లీస్ట్ ఈ కంపెనీ ఈ ఈ సైజులో ఉన్న కంపెనీ అట్లీస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ఐ విల్ బీ హ్యాపీ బట్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది ఇక్కడ మనం నెగిటివ్గానే తీసుకోవచ్చు ఓకే సో నెక్స్ట్ మే చెప్పుకోదగ్గ ఎఫ్ఐఏఎస్ కానీ ఉండి డిఏఏఏస్ కానీ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇందులో ఇంకా లేవు ఓకే అండి నాట్ ఎట్ మేబి రావచ్చు ఓకే ఐ డోంట్ నో ఓకే సో ఇది సమ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ పారామీటర్స్ ఈ కంపెనీ గురించి అండ్ మనం ఇప్పుడు ఏ కంపెనీ అప్లికేషన్స్ చూద్దాం ఈ కంపెనీ ఎక్కడెక్కడ అప్లికేషన్స్ ఉన్నాయో చూద్దాం ఓకే అండి సో ఈ కంపెనీ చూడండి ఫుడ్ కలర్స్లో ఉంది ఓకే ఆ తర్వాత నెయిల్ పాలిషెస్లో ఉంది బ్లెండెడ్ కలర్స్ ఓకే సో కలర్స్ బ్లెండెడ్ కలర్స్ ఎఫ్డిసి కలర్స్ ఓకే సో ఇవి కాస్మెటిక్స్లో వాడతారు ఓకే న్యాచురల్ ఫుడ్ కలర్స్ ఉన్నాయి ఆ తర్వాత కాస్మెటిక్స్ ఇక్కడ డైస్ ఓకే సో మనకి డైస్ కానివ్వండి లో ఇవి వాడతారు అండ్ సాల్ట్ ఫ్రీ డైస్ ఓకే సో ఇక్కడ మనం ఇంక్ ఇంక్ ఇంక్లో వాడతారు ఈ డైస్ ఓకే సో కొన్ని అప్లికేషన్స్ చూద్దాం కాన్ఫెక్షనరీ సో చాక్లెట్స్ క్యాండీస్ అంటారు కదా అందులో అందులో వాడతారు బెవరేజెస్ మనకి జ్యూసెస్ కానివ్వండి కోక్ కానివ్వండి అలాంటి వాటిలో వాడతారు ప్రాసెస్డ్ ఫుడ్ ఓకే సో జామ్ కానివ్వండి లేకపోతే మీట్స్ కానివ్వండి వాటిలో వాడతారు బేకరీ ప్రోడక్ట్స్లో వాడతారు కాస్మెటిక్స్లో వాడతారు ఫార్మాస్యూటికల్స్లో వాడతారు పెట్ ఫుడ్స్ ఓకే సో మనకి డాగ్స్ కానివ్వండి పెట్ ఫుడ్స్ ఉంటుంది పెడిగ్రీ ఉంటుంది కదా వాటిల్లో వాడతారు అండ్ డైరీ ప్రోడక్ట్స్ ఐస్ క్రీమ్స్లో లేకపోతే యోగర్స్లో కూడా వీళ్ళు ఈ కలర్స్ని వాడతారు ఓకే సో వైడ్ అప్లికేషన్ అండ్ రిలేటెడ్ టు ఎఫ్ఎంసీజీ దీని యొక్క అప్లికేషన్ అనేది ఎక్కువ ఉంది సో కొద్ది కొంతమంది క్లయింట్స్ బిగ్ క్లయింట్స్ నేను మీకు మాండలీజ్ అనే కంపెనీ గురించి చెప్పాను కదండి మాండలీజ్ ఇండియా సో మాండలీజ్ కంపెనీ బిగ్గెస్ట్ క్లయింట్ ఆ తర్వాత నెస్లీ వీళ్ళు సమ్ ఆఫ్ ద క్లయింట్స్ ఓకే సో ప్యాకేజింగ్ సెక్టర్ కూడా వాళ్ళకి కొద్దిగా ప్యాకేజింగ్ సైడ్ కూడా ఉంది బిజినెస్ ఓకే సో అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఇవన్నీ మీరు ఇక్కడ డిస్క్రిప్షన్లో చూస్తే వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అం అంకలేశ్వర్ గుజరాత్లో ఉంది ఓకే అండి సో ఇది కంపెనీ ప్రొఫైల్ మీరు చూసినట్లయితే ఇది నేను మీకు చెప్ చెప్తాను వన్ ఆఫ్ ద లీడింగ్ ఓకే సో కంపెనీ ఏంటంటే సో వన్ ఆఫ్ ద లీడింగ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఫుడ్ కలర్ ఇన్ ద వరల్డ్ ఓకే ప్రపంచంలోనే ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఫుడ్ కలర్స్ ఓకే సో చిన్న కంపెనీ కదా అండ్ మోర్ ఓవర్ ఈ కంపెనీ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ మనకి చూడండి అస్టాబ్లిష్డ్ నైన్టీన్ నైంటీస్ ఓకే సో ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఓకే సో ఆల్మోస్ట్ ఎన్ ఇయర్స్ అండి ఇక్కడ టెన్ ఆ తర్వాత ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ అయిపోయింది ఈ కంపెనీ స్టార్ట్ చేసి అండ్ మేనేజ్మెంట్ కూడా ఓకే సో గుజరాత్ మేనేజ్మెంట్ అండ్ గుజరాతీస్ అండ్ మోర్ ఓవర్ మేనేజ్ మేనేజ్మెంట్స్ మేనేజ్మెంట్ కూడా ఆల్మోస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఓకే సో ఇది సమ్ ఆఫ్ ద థింగ్స్ నేను ఈ కంపెనీ గురించి డిస్కస్ చేయాలనుకుంది రిలేటెడ్ టు ద ఫండమెంటల్ మోర్ ఇన్ఫర్మేషన్ మీరు యాన్యువల్ రిపోర్ట్స్ వాటిల్లో వెళ్ళచ్చు అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఈ యాన్యువల్ రిపోర్ట్ ఈసారి వచ్చిన యాన్యువల్ రిపోర్ట్ బేసిస్ మీద ఇంకా కొద్దిగా డీప్గా ఈ కంపెనీలో నేను అనాలిసిస్ చేయాలనుకుంటున్నాను ఓకే ఎనీవే నో బ్రెయినర్ మనకు అప్లికేషన్స్ అన్ని అర్థమైనాయి ఎక్కడే ఈ కంపెనీ యూజ్ చేస్తాము ఓకే సో మిగతా మార్జిన్స్ పరంగాను రిటర్న్ రేషియోస్ పరంగాను వాల్యుయేషన్స్ పరంగాను అన్నిటి అన్నిటి పరంగాను ఓకేగా మనకు అనిపిస్తుంది ఓకే సో ప్రైస్ టు సేల్స్ నేను డిస్కస్ చేయలేదు అనుకుంటా నియర్ టు వన్ ఓకే సో విచ్ ఈజ్ ఆల్సో చీప్ రైట్ అండి ఆల్స్ స్కోర్ మనకి ఎంత ఉందో టూ పాయింట్ సెవెన్ ఫైవ్ టూ పాయింట్ సిక్స్ అబోవ్ ఉండాలి ఓకే సో ఇట్స్ నియర్ నియర్ త్రీ ఉంది ఓకే అండి రైట్ సో ఇవి సమ్ ఆఫ్ ద ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ నేను డిస్కస్ చేయాలనుకున్నది సో టెక్నికల్ ఫ్యాక్టర్స్లోకి వెళ్తానండి ఈ కంపెనీ నేను ఓకే సో ఈ కంపెనీ నేను ఆల్రెడీ టెక్నికల్గా సజెస్ట్ చేశాను ఓకే ఆ రెస్పెక్టివ్ లెవెల్స్ కూడా రీచ్ అయింది సో స్టాక్ వన్ ట్వంటీ లెవెల్స్ దగ్గర సజెస్ట్ చేశానండి ఓకే సో వన్ థర్టీ దగ్గర మనం బై చేస్తే కనుక వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మనకి టార్గెట్స్ ఓకే సో ఇప్పుడు ఆ స్టాక్ ఆల్మోస్ట్ వన్ నైంటీ టూ హండ్రెడ్ వన్ నైంటీ అరౌండ్ కూడా స్టాక్ వెళ్ళింది ఓకే సో ఇది అగౌండ్ బేస్డ్ ఆన్ డౌతీరీ సో ఇక్కడ మీరు ఈ చార్ట్ చూసినట్లయితే డైలీ చార్ట్ ఇది ఓకే సో లోవర్లో లో లోవర్లో ఫార్మేషన్స్లో ఉంది ఆ తర్వాత హైయర్లో ఫార్మేషన్స్కి వచ్చింది ఓకే హయర్ హై హైయర్లో ఫార్మేషన్స్కి వచ్చింది స్టాక్ బ్రేక్ అవుట్ ఇచ్చింది రెస్పెక్టివ్ టార్గెట్స్ని కూడా రీచ్ అయింది ఓకే సో ఇప్పుడు నేను నా నా పర్స్పెక్టివ్ చెప్తాను ఈ స్టాక్ గురించి ఫస్ట్ వీక్లీ చార్ట్స్లోకి వెళ్దాం సో వీక్లీ చార్ట్స్లో మీరు చూసినట్లయితే దిస్ ఈజ్ ఎ క్లియర్ అవుట్ అండి రైట్ సో ఈ జోన్ మనకి మీరు చూడొచ్చు క్లియర్ అవుట్ అరౌండ్ వన్ సిక్స్టీ లెవెల్స్ మనకి క్లియర్ బ్రేక్అవుట్ ఓకే సో ఇదే రీసెంట్లీ లిస్టెడ్ అండి టూ త్రీ ఇయర్స్ అయింది కంపెనీ లిస్ట్ అయ్యి ఓకే ఒకవేళ ఇదే స్టాక్ మనకి టూ ట్వెన్ అబోవ్ క్లోజింగ్ అయితే వీక్లీ బేసిస్లో టూ టెన్ అబోవ్ క్లోజింగ్ అయితే స్టాక్ అనేది ఇంకా పొటెన్షియల్గా మనకి హైయర్ లెవెల్స్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయండి ఓకే సో క్యాండిల్స్ ఓపెన్ చేస్తాను నేను మీకు వెరీ ఫాస్ట్ ఈ ఫాస్ట్ మూవ్ చూడండి చాలా ఫాస్ట్గా ఇది టూ హండ్రెడ్ లెవెల్స్కి టచ్ అయింది వెరీ ఫాస్ట్ ఓకే అండ్ అలాగే మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను సో ఒకవేళ మీరు కనుక ఇంట్రెస్టెడ్ స్టాక్లో ఇంట్రెస్టెడ్గా ఉంటే టేక్ దిస్ పొజిషన్స్ ఓకే పొజిషన్స్ అరౌండ్ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఫైవ్ లెవెల్స్లో పొజిషన్స్ తీసుకోండి టెక్నికల్గా మీరు చూసినట్లయితే ఈ బిలో మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి ఓకే వన్ ఫార్టీ వన్ థర్టీ ఫైవ్ బిలో ఓకే సో వన్ థర్టీ ఫైవ్ బిలో మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి సో వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఫైవ్ లెవెల్స్ మీరు ఎంటర్ అవ్వచ్చు ఫర్ టూ హండ్రెడ్ అండ్ అబో టార్గెట్స్ ఓకే సో దిస్ ఇస్ అ టెక్నికల్ పిక్చర్ ఓకే అండి సో టెక్నికల్గా స్టాక్ మీరు వెయిట్ చేయండి మేబీ పుల్ బ్యాక్స్ రావచ్చు మనకి వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఫైవ్ లెవెల్స్ మీరు ఎంటర్ అవ్వచ్చు ఓకే సో వన్ థర్టీ ఫైవ్ లెవెల్స్ వీక్లీ క్లోజింగ్ బేస్ ఆర్ డైలీ క్లోజింగ్ బేస్ వన్ థర్టీ ఫైవ్ లెవెల్స్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి ఫర్ మీరు టూ హండ్రెడ్ అండ్ టెన్ ఆ తర్వాత మీరు హైయెస్ట్ టూ ఫార్టీ లెవెల్స్ని కూడా ఈ స్టాకులో మీరు యాంటిసిపేట్ చేయొచ్చు ఓకే సో అగైన్ వన్స్ అగైన్ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఏదైనా డీటెయిల్స్ నేను కంపెనీ యొక్క డీటెయిల్స్ కానివ్వండి నేను ఏదైనా టెక్నికల్ అనాలిసిస్ చేసిన ఫండమెంటల్ అనాలిసిస్ చేసినా ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్ అన్ని మోస్ట్లో ఎస్పెషల్లీ టెక్నికల్ అనాలిసిస్ చేస్తే నేను ఓకే సో ఏదైనా కంపెనీ నేను చేస్తే అవన్నీ కూడా అవన్నీ కూడా నేను ఈ వీడియోలోనే మెన్షన్ చేస్తాను ఓకే మళ్ళీ నేను ఇది హోల్డ్ చేస్తున్నాను నేనేం చేయాలి అని మీరు నన్ను అడగాల్సిన అవసరం లేదు రైట్ అండి నేను మీకు అడగాల్సిన అవసరం లేదు మళ్ళీ మళ్ళీ మీరు నన్ను కామెంట్స్ రూపంలో అడగాల్సిన లేదు ఎందుకంటే నేను టార్గెట్స్ మెన్షన్ చేస్తున్నాను లాసెస్ మెన్షన్ చేస్తున్నాను అన్ని క్లియర్గా బయింగ్ ప్రైసెస్ కూడా మెన్షన్ చేస్తున్నాను ఓకే సో దాని ప్రకారంగా మీరు మీ పొజిషన్ సైజింగ్ని రిస్క్ రివార్డ్స్ని చూసుకొని మీరు మీ మీ అనాలిసిస్ చేసిన తర్వాత మీరు స్టాక్స్లో కానివ్వండి లేకపోతే వేరే వాటిలో మీరు ఎంటర్ అవ్వచ్చు ఓకే సో అండ్ వన్స్ అగైన్ ఇవన్నీ కూడా నేను అనాలిసిస్ అంతా కూడా నేను ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే మీతో డిస్కస్ చేస్తున్నాను ఓకే సో అది కూడా గమనించండి ఓకే సో ఈ ఇన్ఫర్మేషన్ ఈ అనాలిసిస్ మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ హింద్